పులిహోరని చూడంగానే నోరు ఊరిపోతుంది కదండి. అవును, మన ఆంధ్రులకి పులిహోర అంటే మరీ ఇష్టం. ఈ తెలుగు ప్రజలకి పులిహోర అని పేరు వింటేనే నోరు ఊరిపోతుంది. అందులోనూ రవ్వ పులిహోర. రవ్వ పులిహోర పేరు చెప్పంగానే దీన్ని ఎంతో చక్కగా తయారు చేస్తారు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వాళ్ళు. అక్కడ ఇది చాలా ఫేమస్. ఈ రుచికరమైన రవ్వ పులిహోర ఏ విధంగా చేస్తారో చూద్దాం. హాయ్, వెల్కమ్ టు శైలజ లైఫ్ స్టైల్. ఏం చేస్తున్నారు అందరూ? నేను ఎప్పుడు చెప్దాం అని అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. ఏంటంటే, నేను చేసిన ప్రతి వీడియోకి మీరు చాలా చక్కని రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా బాగా చెప్తున్నావు శైలజ అని ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చెప్దాం అనుకుంటున్నాను, సగం చెప్తున్నాను సగం నేను మర్చిపోతున్నాను. తర్వాత అయ్యో ఇది చెప్పాలనుకుంటున్నాను అది ఇది అని. నేను చెప్తున్న మంచి మాటలు అవి అందరూ దానికి చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. ఇంకా చెప్పు శైలజ, ఇంకా నువ్వు బాగా మోటివేట్ చేస్తున్నావు అని అంటున్నారు. దీనికి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఏంటి అని అనుకుంటున్నారా? అవును, టాపిక్ ఇది ఏంటంటే మనల్ని మనం ఇష్టపడం. ఎందుకని? ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకు? మనల్ని మనం ఫస్ట్ ఇష్టపడాలి, మనల్ని మనం గౌరవించాలి. ఇది ఎక్కువ లేడీస్ విషయంలోనే జరుగుద్ది. ఎవరినో చూసి మనం అబ్బా సూపర్గా ఉంది, ఎంత అందంగా ఉంది ఆ అమ్మాయి, అబ్బా హైట్, నేను ఇంత హైట్ ఉంటే బాగుండేది, నేను కొంచెం హైట్ తక్కువ, నేను రంగు తక్కువ, అబ్బా నాది ఇదో ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. ఇది ఏమీ కాదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, అప్పుడు మనం ఏదైనా సాధించగలం. ఒకళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించుకోవడం చెప్పండి? ఎన్నో జన్మల తర్వాత మనకి దొరికేదే ఈ మానవ జన్మ. అలాంటప్పుడు మీరే ఆలోచించండి కదా, అవునా కాదా? నిజం చెప్పాలంటే మనం ఎన్ని జన్మలు ఎత్తుంటాము, ఎన్నో జన్మల తర్వాత ఈ జన్మ ఎత్తాం. ఈ జన్మలో ఆలోచించండి, ప్రపంచంలో అందరం ఒకలానే ఉంటామా? ఒకళ్ళు నలుపు, ఇంకొకళ్ళు తెలుపు, ఎరుపు, ఈ ఒక్కొక్కళ్ళు పొట్టి బాగా పొడుగ్గా ఉంటారు, తర్వాత మీడియంగా ఉంటారు. జుట్టు హెయిర్ ఒక్కొక్కరికి ఇంత ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంత, ఇంకొకరికి పొడుగ్గా ఉంటుంది. వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోండి, వాళ్ళని వాళ్ళు మనల్ని మనం ఇష్టపడదాం. ఇష్టపడినప్పుడే మనం ఏదైనా చెయ్యగలము అన్న కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అప్పుడు మనం ఇంకొకళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి అసలు, ఇంకొకళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని? ఇది నేను చాలా లేడీస్లో చూశాను. అబ్బా నాకు ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది ఇలా ఉంటుంది. మనం మనల్ని ఇష్టపడదాం, మనల్ని మనం గౌరవించుకుందాం. మిమ్మల్ని మీరు బ్యూటిఫుల్గా ఉన్నామని అనుకోండి, మనలో మనకి ఏం తక్కువ? అవునా కాదా? మన మీద మనకి ఎప్పుడు కాన్ఫిడెంట్ పెరుగుతుందో మనం ఏం చెయ్యాలో మనకు తెలుస్తుంది. నేను చాలామంది విన్నాను. నేను ఎందుకు ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే ఎంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు. నాకు కూడా ఇలాగా, శైలజ నువ్వు ఇలా చేస్తున్నావు, అబ్బా ఎంత బాగా చేస్తున్నావు, నాకు ఆ అదృష్టం లేదు, నేను ఇలాగా చేయలేను అని. అంటే ఎందుకు చేయలేరు? చెయ్యగలరు. ఏంటంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారు, లేకపోతే నేను ఇలా చెప్పలేను, నేను అందంగా లేను, అది లేను, ఇది లేను అని. నేనేమీ అందంగా ఏం లేను, నేను ఎలా, నేను నాలా ఉన్నాను. నేను చెప్పాను కదా, నన్ను నేను ఇష్టపడతాను బాగా, నేను ఫుల్గా నన్ను నేను ఇష్టపడతాను. ఆ తర్వాతే ఎవరినైనా, మనం ఇంకొకళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? ఇంకొకటి ఏంటంటే, ఒక్క చిన్న చిరునవ్వు, ఒక్క స్మైల్ మన జీవితాన్నే మార్చేస్తుంది.
ఆల్వేస్ బీ హ్యాపీ, లవ్ యువర్ సెల్ఫ్. మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. ఆ ఎల్లం ఇలాగా, ఈ పుల్లం ఇలాగా, అసలు బయట వాళ్ళ గురించి మనకెందుకండి? బయట వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు? మనం ఎలా ఉండాలి అనుకుంటున్నామో మనం అలా ఉందాం, అంతే కదా. నేను చాలామందిని చూశాను, ఇలా రెడీ అవ్వాలి అనుకుంటారు, ఇలా ఉండాలి, ఇలా చెందాలి అని అనుకుంటారు. కానీ అయ్యో ఎవరు ఏదో అనుకుంటారు, మనల్ని ఎవరు ఏదో ఇదో అవుతారు అని ఎందుకు అనుకుంటారు? అలాంటి ఏమీ లేదు. మనం ఎలా ఉండాలో మనం అలా ఉందాం. మనల్ని మనం ఇష్టపడదాం, బయట వాళ్ళని కాదు. మనం వీళ్ళు ఇలాగ అని వాళ్ళని కాదు ఇష్టపడదాం. పోనీ మనలోనే ఏదో నా హెయిర్ ఇంత తక్కువగా ఉంది అని అంటే దీన్ని మనం ఇష్టపడదాం. మనల్ని మనం ఇష్టపడదాం, మనల్ని మనం గౌరవించుకుందాం. మనకి తిరిగే లేదు. ఇవాళ టాపిక్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, లెమన్స్ 3 తీసుకుందాం. వేరుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, సాల్ట్, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. నేను వరి నూక రైస్ రవ్వ అని దొరుకుతుంది మీకు, నేను లలిత బ్రాండ్ తీసుకున్నాను. మీకు ఇది దొరికితే ఇది తీసుకోండి, లేకపోతే ఇంట్లో అయినా మీరు తయారు చేసుకోవచ్చు. నేను ఒక బౌల్ తీసుకున్నాను, ఆ బౌల్ నిండా నేను వరి నూక తీసుకున్నాను, అంటే బీపీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను, ఆ కుక్కర్లో 2 బౌల్స్ వాటర్ పోయండి. మనం ఒక బౌల్ బీపీ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 బౌల్స్ వాటర్ తీసుకోండి. ఈ విధంగా నేను చూశారు కదా, 2 బౌల్స్ ఏ విధంగా వాటర్ పోసుకున్నా. ఇప్పుడు తగినంత సాల్ట్ని వేసుకుందాం, మీ రుచికి తగినట్టు మీరు వేసుకోండి. నేను ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోనే మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటే మనకి పులిహోర పసుపు కలర్లో చక్కగా కనిపిస్తుంది. వాటరు అలాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ రవ్వని వేసుకుంటూ నిదానంగా కదుపుకోవాలి. ఈ విధంగా నేను కదుపుకున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ ఇలాగే వేడి చేసుకోవాలి. ఇప్పుడు చూశారు కదా, ఈ విధంగా మనకి వరి నూక తయారవుతుంది, బీపీ రవ్వతో ఈ విధంగా తయారవుతుంది. చూశారు కదా పొడి పొడిలాడుతూ ఏ విధంగా తయారైందో, చూడండి నేను మీకు ఎలా చూపిస్తున్నానో పొడిగా. ఇప్పుడు మనం దీన్ని చల్లార్చడానికి ఒక దానిలో వేసుకుందాం. దీన్ని మనం చల్లార్చుకోవాలి. నేను ఈ విధంగా దీనిలో చల్లార్చడానికి తీసుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కే లోపల మనం లెమన్ జ్యూస్ తీసుకుని రెడీగా ఉంచుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు నేను వేరుశనగ గుళ్ళు వేసాను. ముందు మీరు వేరుశనగ గుళ్ళు వేయండి, ఎందుకంటే అది మీకు ఫ్రై అవుతాకి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు పచ్చెనగపప్పును కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మినపగుళ్ళు కూడా వేసుకోండి. తర్వాత ఆవాలు. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఈ 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కూడా
ఫ్రై అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఏ విధంగా ఫ్రై అవ్వాలో. బాగా ఫ్రై చేయకూడదు, మీడియంగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నా వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పసుపు వేసేసాం. మన పులిహోరలో పసుపు రంగు వచ్చేసింది, వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోయినా పర్వాలా. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనకి రవ్వ పులిహోరలో ఈ తాలింపుని వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా చేసుకుని చల్లారాలి. చల్లారితేనే బాగుంటుంది. ఇప్పుడు లెమన్ జ్యూస్, మనం నిమ్మకాయ రసాన్ని పిండుకుని రెడీగా ఉంచుకున్న రసాన్ని ఈ విధంగా రవ్వలో కలుపుకోవాలి. ఇప్పుడు బాగా రవ్వకి పట్టేటట్టు బాగా కలియబెట్టాలి. ఎంత కలుపుకుంటే రవ్వకి అంత నిమ్మరసం చేరి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకున్నాను సర్వ్ చేయడానికి. ఈ విధంగా ప్లేట్లో వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వేడి వేడి రవ్వ పులిహార ఏ విధంగా సిద్ధంగా మన ముందు రెడీ అయ్యింది. ఈ పులిహారని మనం నిమ్మకాయలతోనే కాదు చింతపండు గుజ్జుతో కూడా చేసుకోవచ్చు. చూసారా నేను నిమ్మకాయతో చేసుకున్నాను కాబట్టి నిమ్మకాయ ముక్కలు అటు ఇటు పెట్టాను. ఇప్పుడు గుమగుమలాడే రవ్వ పులిహార రెడీ. మనం ఏదైనా ఊర్లు వెళ్ళేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని వెళ్తే మనం బయట ఏమీ కొనుక్కోకుండా మన కడుపు నింపుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎండిమిర్చి ఏ విధంగా కనిపిస్తుందో. ఎండిమిర్చి మధ్య మధ్యలో నంచుకుంటూ తింటూ ఉంటే ఆ టేస్టే వేరు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ సబ్స్క్రైబ్ షేర్ తప్పకుండా చేయండి.